హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రశ్న గట్టోజ్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటది. అన్నిటికి దీని వచ్చండి, అది రైస్ లకి, చపాతీలకి, పూరీలకి, జొన్న రొట్టెలకి, ఆల్ రౌండర్ అనమాట. అది ఎలా చేస్తారో చూపిస్తాను. జస్ట్ కొంచెం మసాలా వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటది, చాలా బాగుంటుంది. ఓకేనా? అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందామా? స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెము కొబ్బరిని సన్న కట్ చేసి దూరగా వేయించుకోవాలి. దూరగా వేగిందండి. ఇప్పుడు కొబ్బరిని నేను తీసేస్తున్నాను. చిన్న మంట మీద వేయించుకోండి, మాడదు. దీంట్లోకి ఒక్క స్పూన్ అంత గసాలు వేస్తున్నాను. గసాలు కూడా తొందరగా వేగుతుందండి, ఎక్కువసేపు పెట్టద్దు. దీన్ని కూడా జస్ట్ చిటపటానగా తీసేద్దాము. వేగిందండి, తీసేస్తున్నాను. దోరగా వేగింది. ఒక 7-8 జీడిపప్పు అండి. జీడిపప్పును కూడా జస్ట్ వేయించుకోండి వైట్ గా. ఓకే, ఇది ఎక్కువ వేగాల్సిన లేదు, కొంచెం వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. ఇదంతా మనకి గ్రేవీ కోసం అనమాట. మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక స్పూన్ పల్లీలండి, ఒక 10-20 ఉన్నాయంటే. ఇవి కూడా మంచి దూరగా వేయించుకుందాము. ఇవి కూడా వేగినాయండి పల్లీలు, దూరగా వేగాయి, తీసేస్తున్నాను. దీంట్లోకి ఒక్క స్పూను నువ్వులు వేసుకోండి, అంతే. చాలా గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఓకే అండి, ఇవి చిటిపట్ట అన్నాక తీసేద్దాము. ఇప్పుడు చూడండి, చిటిపట అంటున్నాయి, తీసేస్తున్నాను. గిన్నె వేడింది కదా, ధనియాల పొడి అండి, దాంట్లో వేసేసుకోండి. దీంట్లోకి 2 లవంగాలు, 1 ఇలైచి, తర్వాత చూడండి చిన్నవి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఈ వేడికి ఇది సరిపోతుంది. ఈ గిన్నె వేడిగా ఉంది కదా, జస్ట్ కొద్దిసేపు ఉంటే సరిపోతుంది అండి. ఇప్పుడు దీన్ని కూడా మనం దీంట్లోకి వేసుకుందాము. దీంట్లో వేసేసుకొని ఇది మంచిగా గ్రైండింగ్ చేయాలండి, మెత్తగా ఉండాలి. నీళ్లు పోసి ముద్దలాగా గ్రైండింగ్ చేసుకుందాం. ముందు ఒక గిన్నె పెట్టుకుందామండి, స్టవ్ వెలిగించా నేను. తర్వాత దీంట్లో సరిపడినంత నూనె వేసుకుందాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ల అంత నూనె వేయండి. కొంచెం గ్రేవీ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. నేను ఇదే గిన్నెలో వండుతాను కూర, అందుకనే దీంట్లోనే నేను ఎగ్స్ కూడా వేయించుకుంటాను. పసుపు వేసుకుంటే ఏంటంటే, మనము ఎగ్గులు వేస్తాం కదా, గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా లేకపోతే అంటుకుంటాయి. ఇది ఒక టిప్ అన్నమాట. మనము ఇలా గిన్నెలో నూనె వేసి డైరెక్ట్గా ఎగ్స్ వేస్తే గిన్నెకి అతుక్కుపోతాయి. మీరు అదే ఇప్పుడు పసుపు వేసుకొని చేశారనుకోండి, అస్సలు అతుక్కోవన్నమాట. ఇవి కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పైన స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెం గట్టిపడి మళ్ళీ కూరలో కూడా ఉడుకుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీన్ని కొంచెం దూరగా వేయించుకుందాము. కలపండి, అటు ఇటు ఇలా అనాలి. చూడండి వేగిపోయినాయి, నేను తీసేస్తున్నాను. ఇలా రావాలి, ప్లేట్లోకి తీసుకోండి. ఇవి మీరు ఎన్ని ఎగ్లు వేసుకుంటారో, మీ ఇంట్లో మీరు ఎంత ఉన్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అండి ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేశాను. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేశాను, పచ్చిమిరపకాయలు. తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి. చూడండి సన్న కట్ చేశాను, ఇది కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా దీన్ని కలపండి ఒకసారి. ఆల్రెడీ పసుపు ఉంది కదా, కొంచెం వేద్దాం. 1/4 టీ స్పూన్ పసుపు వేసా. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి, మెత్తపడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి, ఇది మెత్తపడడానికి, ఉల్లిపాయ మెత్తపడడానికి. అప్పుడే ఈ ఇది కూడా వేసుకోండి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని సిమ్లో పెట్టండి. స్టవ్ పెట్టేసి మూత పెట్టండి, చాలా మంచి మెత్తగా అవుతుంది. ఒక 2 మినిట్స్ మెత్తగా ఉడికేదాకా ఉంచుదాము, అప్పుడు గ్రేవీ బాగా అవుతుంది అన్నమాట. టమాటాలు కూడా వేసానండి, ఇప్పుడే వేసాను.
నేను అది ఆన్ అయ్యింది అనుకున్నాను కానీ కాలేదు. ఇవి ఉల్లిపాయలు మంచి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసాను. ఈ టమాటాలు కూడా మంచి మెత్తగా అయ్యేదాకా ఇలాగే మూత పెడదామండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా అవుతాయి మాడకుండా. ఓకేనా? ఒక 5 నిమిషస్ తర్వాత చూద్దామా. చూద్దామండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీ కారం మీరు ఎంత తినగలుగుతారో అంత. కొంచెం వేస్తున్నాండి, గ్రేవీ కదా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీన్ని మంచి కలపండి. ఇప్పుడు కొంచెము ఇది కసూరి మేతి అండి, ఇలా నలిపేసేయండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుందండి. కొంచెం వేసా నేను. ఒకసారి మళ్ళీ కలపండి. మనం వేసిన నూనె వస్తుంది బయటికి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసి కలిపేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తాం మూత, అప్పటిదాకా పెట్టేద్దాం. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నది మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా దీంట్లో వేద్దామండి. వేసి ఒకసారి కలపండి. కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఇది మంచిగా నూనెలో బాగా ఉడుకుద్ది, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూద్దామండి, బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, నీళ్ళు పోసాను, అదన్నీ పోసుకుందాము. చూడండి మంచి గ్రేవీ తయారైతుంది. ఇది మంచిగా ఉడకాలండి, ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు వేయాలి. మనం కొంచెం వేసాం కదా అప్పుడు, దీనికి సరిపడినంత ఒక 1/2 టీ స్పూన్ వేసారు. రుచి చూసుకొని వేసుకోండి మీరు. ఇంకా నీళ్లు పడతాయి, రుచి చూడండి. ఒకసారి నేను చూస్తాను. ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోండి, కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా, కొంచెం కారం కూడా తక్కువ ఉందండి. అన్నంలోకి చపాతీలకు కొంచెం ఉండాలి కదా. ఇది కలిపేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాను. దానికి సరిపడా నీళ్ళు పోయండి, ఉడకాలి కదా. సరిపోతుందండి. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు మనం ఎగ్స్ వేసుకుందామా, అప్పటిదాకా మరగనిద్దాము. మూత పెడతా, చూద్దామండి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇవి వేసేసుకుందాం. మసాలాలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఎగ్స్. ఇంకా టేస్ట్ వస్తుంది బాగా. ఇంకా దగ్గరికి రావాలండి. ఇది ఇది పూరీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది చేసుకొని పూరీలు చేసుకున్న జొన్న రొట్లకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మీడియంగా పెట్టాను స్టవ్, అందుకనే నెమ్మది కూడా ఉడుకుతుంది అన్నమాట. ఓకేనా? వదిలేద్దామా ఇంకొక 10 నిమిషాలు. చూద్దామండి, కర్రీ అయిపోయినట్టుంది. చూడండి చాలా దగ్గరికి వచ్చింది, బాగున్నది. బాగా ఉడికిపోయింది కూడా మనకి. గ్రేవీ కూడా సూపర్ వచ్చింది చిక్కగా. ఇంకా చల్లగా అయితే ఇంకా దగ్గరకు వస్తుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఓకే, నేను బంద్ చేస్తున్నాను. రుచి చూస్తాను ఎలా ఉందో. సూపర్ సూపర్ ఉందండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేస్తున్నాండి. చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసుకొని మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉందో ఇది. అసలు ఎంతైనా తినవచ్చు, భలే ఉన్నది. ఓకే, చూసారు కదండి ఎగ్ మసాలా కర్రీ ఎంత టేస్టీగా ఉందో, ఎంత ఈజీగా ఉంది చేయడం. ఇది దేంట్లో అయినాక బాగుంటుంది అని చెప్పాను కదా, మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. తర్వాత తిన్నాక కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మా రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, మా వీడియోస్ ముందుకెళ్తాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ చూసినందుకు. ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.